అది అందమైన క్రైస్తవ కుటుంబం, చాలా భక్తి కలిగిన కుటుంబం. ఆయన మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడు. పగలంతా ఉద్యోగం చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆయన, ఆయన భార్య, వారికున్న ఒకే ఒక కుమార్తె, ఈ ముగ్గురు కలిసి దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనునికి పరిచర్య చేసేవాళ్ళు. దైవ సేవకులకు చాలా బాగా వాళ్ళు సహకరించేవాళ్ళు. వాళ్ళకు ఒకే ఒక్క కుమార్తె. వాళ్ళు అనుకున్నారంట, ఈ రోజుల్లో కుమారుడైన కుమార్తె అయినా ఒకటే, దేవుడు మనకు ఒక అద్భుతమైన కుమార్తెనిచ్చాడు చాలు, ఈ కుమార్తెను మనం మంచిగా చదివించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగేటట్లుగా కుమార్తెను మనం పెంచుకుందాం అని చెప్పి ఈ తల్లిదండ్రులు చాలా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేవాళ్ళట. దైవ సేవకుడు ఒక పని చెప్తే చాలు, పరిగెత్తుకుంటూ పరిచర్య చేసేవాళ్ళట. ఎంత భక్తి కలిగిన కుటుంబం. ఆ కుమార్తె కూడా చదువుకుంటూ చదువుకుంటూ వస్తూ ఉంది. 10వ తరగతి పూర్తయింది, ఇంటర్మీడియట్ పూర్తయింది. ఇంటర్మీడియట్ వరకు అదే చర్చిలో ఉండి, అదే చర్చిలో కోయిర్లో ఉండి పాటలు పాడుతూ చూసిన వాళ్ళందరికీ యవనస్తురాలంటే ఇలా ఉండాలి, కుమార్తెను పెంచితే ఇదిగో వీళ్ళు పెంచినట్లుగా పిల్లల్ని పెంచాలని సంఘ బిడ్డలందరి చేత మంచి మన్నన పొందింది ఆ అమ్మాయి. ఈలోపు మెడిసిన్కి ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ సీట్ వస్తే ఓ స్థలంలో చదవటానికి వెళ్ళింది. మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయిపోయింది, 4వ సంవత్సరం, ఇలా 5 సంవత్సరాలు అక్కడ చదువుతున్నంత కాలం, వేసవికాలపు సెలవులో కానీ, దసరా సెలవులో కానీ, సంక్రాంతి సెలవుల్లో కానీ మందిరానికి వచ్చిందంటే చాలు, చక్కగా పాటలు పాడి ప్రజలను ఆత్మీయంగా ఉజ్జీవింపచేసేది. ఆ తల్లిదండ్రులు అనుకున్నారు చాలు, ఓ మంచి భక్తి కలిగిన కుమార్తెను దేవుడు మాకిచ్చాడు, ఇంతకు మించిన భాగ్యం మాకేముంది. ఆ బిడ్డ డాక్టర్గా చదువుతుందనే ఆలోచన కంటే, ఆ ఉన్నతమైన చదువు చదువుతుంది అనే తలంపు కంటే, మా కుమార్తె భక్తిగా బ్రతుకుతుంది అదే మాకు చాలు అని ఆ తల్లిదండ్రులు ఉపలాట పడుతూ ఉండేవాళ్ళు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక సంక్రాంతి సెలవులకని ఆ బిడ్డ తన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు ఆ కుమార్తె ఉన్నపాటున తను వాంతులు చేసుకుంటా ఉంది. తల్లి అడిగింది, ఏంటమ్మా వాంతులు అంటే, ఆ కుమార్తె చెప్పింది, ఏమీ లేదమ్మా, రాత్రి తిన్న అన్నం అరగలేదు అందువల్ల వాంతి అయిపోతుందమ్మా అని ఏదో తల్లికి ఒక మాట చెప్పింది. తల్లి నమ్మింది, అయ్యో పాపం బిడ్డకు రాత్రి తిన్నది అరగలేదేమోనని ఆ టాబ్లెట్లు తీసుకొచ్చి ఈ టాబ్లెట్ ఏవేవో చేయిపోతా ఉంది, వదిలేమ్మా వదిలేమ్మా అని వదిలేసింది. 2-3 రోజుల పాటు ఆ ఇంట్లో ఉంది కానీ విపరీతంగా వాంతులు చేసుకుంటుంది. తల్లి అడుగుతా ఉంది, ఏమైందమ్మా? లేదమ్మా నాకు ఇంట్లో బాగలేదు, అంతకుమించి ఏమీ లేదమ్మా, మీరు ఏం ఆలోచించొద్దని తల్లికి చెప్పాల్సి చెప్పింది. ఈలోపు సెలవులు పూర్తయినాయి, మరలా కాలేజీకి వెళ్ళిపోయింది. కాలేజీకి వెళ్ళిపోయిన 1-2 నెలల తర్వాత ఆ కుమార్తె తనుంటున్న కాలేజీ నుండి తల్లిదండ్రులు ఉండే ప్రాంతానికి ఏడ్చుకుంటా తల్లి దగ్గరికి వచ్చింది. అప్పుడు తండ్రి లేడు. కుమార్తెని అడిగింది తల్లి, ఏంటమ్మా మధ్యలో ఈ సమయంలో వచ్చావు, ఏం జరిగింది అని. అమ్మా నేను ఒక పురుషుడి చేతిలో మోసపోయాను, నిలువున ఒక పురుషుడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను 4th year 2nd semesterకి వచ్చిన తర్వాత తెలియకుండా ఒక వ్యక్తి పరిచయం అయిపోయాడు, వివాహం చేసుకుంటానన్నాడు, నేను నమ్మాను, నమ్మి నాకున్న సమస్తాన్ని అతనికి అప్పగించానమ్మా, 1 సంవత్సరం నుంచి అతనితో నేను సహజీవనం చేస్తున్నానమ్మా. జరిగింది ఏంటంటే, ఈలోపు తెలియకుండా నేను గర్భవతిని అయిపోయాను, ఇప్పుడు నాకు 5వ నెల. ఇప్పుడు నాకు 5వ నెల. ఒక్కసారి తల్లి ఆ మాట, ఆ కుమార్తె నోటి నుండి ఆ మాట రావటంతో తల్లి కుప్పలాగా కూలిపోయి, నా కుమారి నీవెందుకు ఈ ఘోరం చేశావు, మేము నీకు వివాహం చేయలేని స్థితిలో ఉన్నామా, మంచి అబ్బాయిని చూడలేని దేన స్థితిలో మేమున్నామా, ఎందుకు పని చేస్తావు? కుమార్తె ఏడుస్తా, అమ్మా తెలియకుండా తప్పు జరిగిందమ్మా, మీ దాకా రాకూడదని నేను చాలా అనుకున్నానమ్మా అని ఆ కుమార్తె ఏడుస్తూ ఉంటే ఈలోపు తల్లి అందట, సరే కుమారి
నిన్నెడి తిరిగి చంపుకోలేను. నీతో సహజీవనం చేసిన వాడు ఎవడో వాడి పేరు చెప్పు. వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాను, మీ పెళ్లి జరిగిస్తాను. తల్లి దిగింది, తప్పదు దిగాల్సిందే. తల్లి దిగింది, దిగింది తల్లి. తన స్థాయిని మరిచి, తన స్థితిని మరిచి, బంధమనే ఆ ఒక్క కారణాన తల్లి తన స్థానాన్ని దించుకొని, అమ్మా వాడు ఎక్కడున్నాడో చెప్పమ్మా, నేను వాడితో మాట్లాడుతానమ్మా, మీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా అంటే, అంద కుమార్తె వాడు ఇప్పుడు ఇక్కడ లేడమ్మా, వాడు నన్ను మోసం చేసి అమెరికాకి వెళ్ళిపోయాడు. చూడండి, అమెరికాకు వెళ్ళిపోయాడు, లేడు అతను ఇప్పుడు. పూర్తిగా నిలువన నేను మోసపోయాను. అమలారా, సాయంత్రం తండ్రి రాని వచ్చాడు. ఒకరోజు రెండు రోజులు తల్లి గుండెల్లో దాచుకుంది. ఏం చేయాలో అర్థం కాక ఆ భర్త ఆ రెండు రోజులు గడిచిన తర్వాత తన భర్తతో ఉన్న విషయాలన్నీ చెప్పింది. చూడండి, ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి, ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితి. సరే, గర్భాన్ని అలాగే ఉంచి మాసాలు తర్వాత ఆ పుట్టిన బిడ్డను పెంచుకుందామా అని అంటే లోకం అడుగుతుంది, మీ అమ్మాయికి పెళ్లి కాకుండానే పిల్లలు ఎట్లా పుట్టారని. ఈ అవమానాన్ని ఎట్లా దాచుకోవాలి, ఈ అవమానాన్ని ఎక్కడ దాచుకోవాలి? అమ్మో, ఒకవేళ ఎవరో గనక పుడితే వాడి నలుగురికి మనం చూపించలేక బ్రతుకు కాలం అంతా ఏడుస్తూ ఉండాలి. ఇలా కాదు అని తల్లిదండ్రులు ఆలోచించి ఆ కుమార్తెకు అబార్షన్ చేయడానికి సిద్ధపడ్డారంట. అబార్షన్ చేయడానికి సిద్ధపడ్డారంట అంటే గర్భంలో ఉన్న శిశువును చేతులారా చంపడానికి, నరహత్య చేయటానికి ఆ తల్లిదండ్రులు సిద్ధపడ్డారంట. నేనంటాను, ఆ తల్లిదండ్రులకి అంతకుమించి ఏం చేయగలరమ్మా? ఆ తట్టు చూడండి, ఇక తల్లిదండ్రులు అంతకు మించి ఏం చేయగలరు? కన్న గర్భం కదా, 25 సంవత్సరాలు పెంచిన మమకారం కదా, 25 సంవత్సరాలు కళ్ళల్లో దీపాలుగా పెట్టుకొని కనుపాప వలె ఆ కుమార్తెను వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు కదా, ఈ 25 సంవత్సరాల తర్వాత ఉన్న కుమార్తెను ఏం చేయగలరు? అలాగని అవమానంలో పాలిభాగస్సులు కాగలరా? అవమానంతో సమాజంలో తిరగలరా? నిర్దోషులైన ఈ తండ్రులు కుమార్తెకు అబార్షన్ చేయటానికి, గర్భములో ఉన్న పిండాన్ని చంపటానికి ఒక హేయమైన కార్యానికి దిగజారిపోయారు. కుమార్తెను తీసుకుని వెళ్ళారు, హాస్పిటల్లో అబార్షన్ చేయించారు. అబార్షన్ చేయిస్తూ ఉన్నప్పుడు ఆ కుమార్తె వేసే కేకలు బయట నుండి తల్లిదండ్రులు వింటున్నారు. ఆ కుమార్తె కేకలు వేస్తూ ఉన్నంతసేపు ఆత్మీయులైన ఈ తల్లిదండ్రులు అలాగని కుమార్తెను పోగొట్టుకోలేక, అలాగని కుమార్తెను చంపుకోలేక, అలాగని అవమానాన్ని సమాజానికి చెప్పుకోలేక ఒకవైపు నరహత్య చేస్తూ కుమిలి 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 ఏడుస్తున్నారు. మానసికంగా పిచ్చివాళ్ళైపోయారు, పిచ్చోళ్ళైపోయారు. ఆ తర్వాత ఆ కుమార్తెకు ఎవరో ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. సరిగ్గా ఆ కాపురం ఒకే ఒక సంవత్సరం నిలవబడింది. తర్వాత వాడికి తెలిసింది ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరిగాయని. ఆ సంగతి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ కుమార్తెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక కుమార్తెకు ఎలా అయిపోయిందన్న సంగతి తల్లిదండ్రులు తెలుసుకొని రోజు రోజు మానసికంగా కృంగిపోయి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఇంట్లో భర్త చేత విడవబడిన కుమార్తెను ఎదురుగా పెట్టుకొని రోజు కుమిలిపోతూ ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఆ కుమార్తె ఒకరోజు ఆలోచించింది, నిరపరాధులైన నా తల్లిదండ్రులను అపరాధులుగా చేసింది నేనే కదా, చిన్నప్పటి నుండి దేవుడు దేవుడని పరిగెత్తిన నా తల్లిదండ్రులను, దేవుని కొరకు బ్రతికిన నా తల్లిదండ్రులను అపరాధులుగా చేస్తుంది నా పాపమే కదా, చీ నాలాంటిది బ్రతికేదానికంటే, నాలాంటిది జీవించేదానికంటే,
నా కుటుంబానికి ఎంత అవమానం తెచ్చినా ఇంత నీచమైన నేను నేను బ్రతికేదానికంటే నేను చస్తే మేలు కదని రెండు మూడు పర్యాయాలు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రులు చూసి అమ్మా నువ్వు చెడిపోయిన దానివైనా మా కుమార్తెవే, పాడైపోయిన దానివైనా మా కుమార్తెవే, నిన్ను ఎలా మేము పోగొట్టుకోగలమమ్మా, కన్నగర్భం ఎలా పోగొట్టుకోగలదమ్మా, మేము పోగొట్టుకోలేం. నీ అవమానాన్ని మేము భరిస్తాం, నీ దుఃఖాన్ని మేము భరిస్తాం, నీ ఎగతాళిని మేము భరిస్తాం. కుమార్తెను బ్రతిమలాడుతూ వచ్చారు. ఒకరోజు కుమార్తె చెప్ప చేయకుండా మధ్యరాత్రి వేళ పండుకోవటానికి వెళ్ళినట్లుగా వెళ్ళి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తెలుసా? కళ్ళతో ఆ ఫ్యాను ఎదుట ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి పిచ్చోళ్ళైపోయి, ఒకప్పుడు మా కుటుంబం ఎంత భక్తి కలిగిన కుటుంబం, ఒకప్పుడు మా కుటుంబం ఎంత నీతి కలిగిన కుటుంబం, ఒకప్పుడు మా కుటుంబం ఎంత యథార్థత కలిగిన కుటుంబం, ఓ పచ్చని చెట్టు వల్ల మన పచ్చని చెట్టు వలె ఉన్న మా కుటుంబం నెట్ట నిలువు నా కూలిపోయింది. ఉడుకు రక్తంతో ఆవేశంతో నా కుమార్తె తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం, ఒక్క తప్పుడు ఆలోచన పచ్చని సంసారాన్ని ఎలా నేల కూల్చింది అని తల్లిదండ్రులు పిచ్చోళ్ళైపోయి ఈలోపు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆ పాస్టర్ గారు వచ్చి ఈ సంగతులన్నీ చూసి ఆ కుమార్తెను సమాధి కార్యక్రమం చేసి ఈ తల్లిదండ్రులు ప్రారంభం నుంచి సేవకు చాలా సహకరించారు కదా, ఆ కృతజ్ఞత దైవజనుని హృదయంలో ఉంచుకొని బెంగళూరు పట్టణంలో తనకు పెద్ద చర్చి ఉంటే ఆ పెద్ద చర్చిలో ఆ తల్లిదండ్రులు ఇద్దరినీ పెట్టుకొని ఒక కొడుకులాగా ఆ తల్లిదండ్రులను చూస్తున్నాడంట. ఆ తల్లిదండ్రులు మందిరానికి వచ్చే ఆడబిడ్డలను చూస్తే చాలు, పుట్టెడు దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారంట. అమ్నోను పాపం దావీదును అపరాధిగా చేసింది. ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులు బైబిల్లో కూడా రాసి ఉంటుంది, ఒకని అవిధేయత అనేకులను అనీతిమంతులుగా చేసిందట. ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ పిల్లల అవిధేయత నీ ఇంటిని అనీతిమంతులుగా చేస్తే, నీ కుమార్తె అవిధేయత నిన్ను అనీతిమంతురాలిగా చేస్తే నీకు ఒక శుభవార్త, ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా తీర్చిదిద్దింది.